విజయవంతంగా కామర్స్ అందిస్తున్న మాస్టర్ వాళ్ళకు ధీటుగా తామేమి తక్కువ కాదు అన్న రీతిలో కర్నూలు జిల్లా పత్తికొండ గ్రామానికి చెందినటువంటి మొనెమ్మ తన భర్తతో పాటు వడ్రంగి పని చేసి స్టూల్స్ టేబుల్స్ తయారు చేస్తా ఉంది అయితే ఈ వృత్తిలో ఎప్పటి నుంచి ఆమె ప్రారంభించారు ఎందుకు ఈ వృత్తిలోకి రావాల్సింది తరతర విషయాలు ఆమె ప్రస్తుతం అంతా ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కడ చెప్పండి మీరు ఈ వడ్రంగి పని ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ నుంచి చేస్తున్నాము మీకు నేర్పించినాడు ఎందుకంటే ఇంకా జీవనాధారం ఎవరు లేరు చేసుకుని మా ఆయన చేయాల నేను చేయాల మా ఆయన బయటకు పోతే నేను అవి నేర్చుకున్నాను అట్లా చేస్తాము నేర్చుకునేటప్పుడు అంటే వడ్రంగి పని అంటే మొత్తం కూడా చాలా అంటే బ్లేడ్స్ అవన్నీ ఉన్నాయి అంటే చేతులు కానీ అవన్నీ గాయాలైతే అట్లాంటప్పుడు మీకు గాయాలయా ఫస్ట్ అయినాయి ఈ చేతికి ఈ కాలు ఇటు వేయింది అవి మిషన్ పడిపోయినాయి ఈ ఏళ్ళు అయితే రెండేళ్ళు పోయినాయి ఈ కాలు పోయింది వీటికి తెగింది ఎట్లా తెగింది అంటే మిషన్ పట్టుకునేటప్పుడు తెగింది అట్లా అవి నేర్చుకో నేర్చుకోంగా అట్లా పడింది మళ్ళీ మనం ఏం చేస్తాం ఇవి చేసేవాళ్ళు లేరు మా ఆయన నేనే చేయాల్సింది పిల్లలు ఉండరు ఏం జీవనాధారం లేదు ఇంకేదే చేసుకోవాల్సిందే బయట కూలి పనులు దండి ఉన్నాయి కదా అంటే ఈ వజ్రంగా పని మీరే అంటున్నారు చేతులు దెబ్బలున్నాయి కాలు కూడా కట్ అయింది చాలా ఇబ్బందిగా ఉందని బయట కూలి పనులు ఉన్నాయి కదా చేసుకునే పని కాబట్టి ఇబ్బంది ఏం లేదు మాకు ఈ పని కొంచెం అంటే క్రిటికల్ గా ఉంది అంటే కష్టతరంగా ఉంది కదా ఎందుకంటే చేతులు దిగుతా ఉన్నాయి ఆ బ్లేడ్ కాలు దిగుతా ఉన్నాయి అంటే బయట కూలి పనులు ఉన్నాయి కదా అది చేసుకోవడం మేలు అంటారా ఈ పని చేసుకోవడం మేలు ఇదే మేలు అనుకో ఏమంటే చేసుకునే కాటికి ఆ కూలి దానికన్నా ఇంక ఇదే చేసుకుంటాం కూలి వరకే కానీ మాకు ఏం వచ్చిందిలే నాలుగైదు తూర్లు పెట్టినాము బ్యాంకు వాళ్ళు కానీ ఏం పట్టించుకోలే లోన్ ఇప్పిమంటే లోన్ ఇప్పిలేదు మీకు ఏమన్నా ఆశలు ఉన్నాయా అవి ఉండాయా అంటారు ఆశలు అయితే ఏం లేవు ఇది ఇంతగా సురేష్ సారు మాకు ఇచ్చింటే వేసుకున్నాము అంతవరకు ఇంకా ఏమేమి తయారు చేస్తారు స్టూళ్ళు బెంచీలు కుర్జీలు అన్నీ చేస్తాం వాకిన్లు ఈకెన్లు అయితే చేయం మామూలుగా ఈ రెడీమెంట్ ఒకటే ఇంకా మించి ఏం చేయము రోజుకి ఎన్ని స్టూల్స్ కానీ టేబుల్స్ కానీ నాలుగు ఐదు ఇద్దరం కలిసి నన్ను ఒకదాన్ని అయితే మూడు చేస్తాను దానివల్ల సార్ రోజు మీకు కూలి ఎంత పడుతుంది కూలి ఎంత పడుతుంది అంటే ఐదు వందలు ఆరు వందలు అట్లా వస్తుంది మంచి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సొంత మిల్లు ఇస్తుంది అంటే సొంత మిల్లు కూడా మీకు ఇవ్వలేదా ఇవ్వలేదు మాకు ఇల్లు ఉంది బిల్లు బిల్లు పడింది కానీ అది కొడతామంటారు ఇంతవరకు కొట్టలేదు చేతివృద్ధి పనులు చేసుకునే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అంటే అవన్నీ ఎప్పుడు కూడా అప్లై చేసుకోలేరా అప్లై చేసుకుంటే కూడా అప్లై చేసుకున్నాం సార్ గానీ ఉన్నాడు చూడే నాలుగైదు మాటలు అప్లై చేసుకున్నాం రాలే బ్యాంక్ ఏసీ కార్పొరేషన్ లోన్ గాని పెట్టింది వచ్చింది గానీ పోయింది అది కానీ పట్టించుకోలే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం కావాలనుకుంటున్నావు ఏమన్నా లోన్ ఇప్పిస్తే దాని మీద కట్టుకుంటాము లేకుంటే ఇంకా తిరిగి తిరిగి వచ్చింది మాకు అలా చెప్పండి మీ భార్య అని పని నేర్పేయాలని ఎందుకు అనిపించింది ఎందుకు అనిపించింది అంటే ఇప్పుడు బయటికి పోతే కూలి వచ్చి రెండు వందల నూట యాభై రూపాయలు ఇస్తారు రెండు వందల నూట యాభై రూపాయలు కూలి నాకు నాలుగు పిల్లలు వాళ్ళని పోషించుకోవడం ఎట్లా ఇంకా నేను నేను ఒక్కనే చేస్తే బాగుండదని చెప్పి ఇద్దరం ఒకటే సాటే ఉంటాము నా భార్య ఒకవేళ ఇంటికాడ చేసినా మనం బయటకు పోయి అమ్ముకుని రావచ్చు లేదంటే ఇద్దరు పోయి అమ్ముకొచ్చుకోవచ్చు ఏదో ఒక ఆటో బాటికి తీసుకొని అని ఆలోచించి నా భార్యకి పని నేర్పించేది నేను లేకపోని ఆమె మాత్రం చేస్తాంటే మీకు పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడు నేర్పించాను పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు పని అంతా నేర్పించేస్తుంది ఎన్ని రోజుల్లో నేర్చుకోవాలి అంతా ఓ సంవత్సరం అంటే మీరు నేర్పించేటప్పుడు కూడా అంటే చేతికి కావచ్చు కాళ్ళకి కావచ్చు గాయాలైన అంట అలాంటప్పుడు మీకు అనిపించలేదా నా భార్యని నేను ఇబ్బంది పెడుతున్నాను అంటే వేరే పనులు ఉన్నాయి నా భార్యని ఇట్లా చేతులు కానీ ఇబ్బంది అంటే మనసుకు ఒక్కోసారి బాధ అనిపిస్తుంటుంది కదా ఎందుకంటే అట్లా ఏ పని ఇది సొంతం పని బయట పనులు పోతే ఇప్పుడు బయట కార్పెంటర్లో కిందికి వాళ్ళ కిందికి వీళ్ళ కిందికి పోతే మనకు వద్దులే అనుకుంటాం మన ఇంట్లో పని ఇది మన ఇంట్లో పని కాబట్టి ఇప్పుడు ఈ మధ్య ఈ మిషన్లు లేకుంటే ముందు రంపాలతో కూసుకోవాలి కోసుకొని అన్ని చేతితోపడ కొట్టుకోవాలి బొక్కలు కొట్టుకోవాలా అట్లాంటివి ఉండే ఈ మధ్యన కొద్ది కులకాగా అయింది ఆ మిషన్ లో వచ్చిన కారణం నుంచి మీరు అంటే మీ భార్య మీరు ఇద్దరు కష్టపడతా ఉన్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం అందరికి కూడా అంటే లోన్లు ఇవ్వడం కావచ్చు ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారు అటువంటివి మీకు ఏమి అందలేదు ఏమి అందలేదు మాకు ఏదో లోన్ ఇప్పిస్తే మేము ఒకవేళ లోన్ కూడా మేము కట్టుకుంటాము మేము పూర్తిగా అయితే ఎగ్ ఎగ్గొట్టము కట్టుకుంటూ మా మీద పిల్లలను చూసుకుంటూ జీవనం చేసుకుంటాం ఆ లోన్ కానీ ఒక పదివేలు లోన్ ఇచ్చే కానీ అది లేదు ఇది లేదు అని అడుగుతారు ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ లోన్ వచ్చినది మళ్ళీ ఇది రద్దు అయిపోయిందని చెప్పి చూశారు కదండీ పెళ్ళి అయిన తర్వాత కుటుంబ పోషణం భారం అవరుతుండడంతో తన భార్య కూడా ఆసక్తిగా తాను చేసే పనిలో నేను కూడా చేస్తానన్న నేపథ్యంలోనే భర్త తనకు ఈ వడ్రంగి పని నేర్పించారు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా వడ్రంగి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాము అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కూడా ఎటువంటివి అందట్లేదు ఇప్పటికైనా సరే తమకు లోన్స్ అయినా ఏదైనా సరే ప్రభుత్వం నుంచి సహాయం చేస్తే తమ కుటుంబ పోషణ ఈజీ అవుతుందని చెప్పేసి వీళ్ళు కోరుతున్న పరిస్థితి కెమెరామెన్ సురేష్తో రామన్యులు సుమండివి కర్నూలు నుంచి